నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఆర్మూర్ పర్యటనకు వచ్చి సిద్దిలగుట్ట యొక్క అభివృద్ధి మీద ఆర్మూర్ నియోజకవర్గ ప్రియతమ నాయకులు శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలడం జరిగింది. నిజంగా అరవింద్ గారికి నియోజకవర్గం యొక్క అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన గడిచిన 2 సంవత్సరాల తర్వాత సిద్దిలగుట్టకు రావడం జరిగింది. సిద్దిలగుట్ట అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు కంకణ కట్టుకొని సుమారు 5 సంవత్సరాలు ఉపవాస దీక్ష చేసి ఈరోజు 8 కోట్ల నిధులు తీసుకొస్తే ఆ నిధుల విషయంలో ఏదో వ్యంగ్యంగా దాంట్లో ఏదో అవినీతి జరుగుతున్న విధంగా ఆయన మాట్లాడడం విడ్డూరం. మిస్టర్ అరవింద్ గారు, మీకు ఆర్మూర్ అభివృద్ధి మీద, సిద్దిలగుట్ట శివాలయం అభివృద్ధి మీద మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మన గుట్ట అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి మాట్లాడాల్సిందిగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని మేము కోరుతున్నాం. అంతేకాకుండా మన బీజేపీ వాళ్ళు ప్రోటోకాల్ అనేది లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్న శంకుస్థాపన అయిన తర్వాత కూడా దాంట్లో ఏదో జరుగుతున్నారని చెప్పి ప్రజల్ని మసిపూసి మారడికాయలు చేద్దామని చూస్తున్నారు. దయచేసి మీకు అటువంటి ఏమైనా ఆలోచనలు ఉంటే వీటిని మార్చుకొని మీరు మన ఆర్ము నియోజక అభివృద్ధి కోసం కృషి చేయండి. మీరు గతంలో ఎన్నికల్లో ఆల్రెడీ ప్రజలకు కానీ రైతులకు కానీ ఇచ్చినటువంటి హామీలు బాండ్ పేపర్ రూపంలో ఆర్మూరు నియోజక ప్రజల దగ్గర, పార్లమెంటు నియోజకవర్గ ప్రజల దగ్గర బాండ్ పేపర్ రూపంలో భద్రంగా ఉంది. మీరు ఎప్పుడు మా గ్రామాలలోకి వచ్చినా మా రైతులు ఆ బాండ్ పేపర్తో మిమ్మల్ని అడగడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి సిద్దిలగుట్ట ఒకటే కాదు, రైతుల యొక్క పసుపు పంట క్షేత్రాలు పొలాలు కూడా పరిశీలించండి. దానికోసం మీరు తీసుకొస్తారన్న పసుపు బోర్డు హామీని ఒక్కసారి మన మీరు దాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు ఆ రకంగా పసుపు బోర్డు తీసుకురావడానికి తగిన శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించాలని సిద్దిలగుట్ట శివాలయంలో ఉన్నటువంటి మన దేవుణ్ణి మేము ఈ సందర్భంగా నియోజకవర్గ టీఆర్ఎస్ తరఫున కోరుతూ మీకు ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ, జై జీవనన్న. నిన్నటి రోజున సిద్దిలగుట్ట మీద నిజామాబాద్ ఎంపీ ధర్మాపూర్ అరవింద్ గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు మాట్లాడిన చూసిన తర్వాత చాలా విచిత్రంగా అనిపించింది. ఇందులో విచిత్రం కూడా ఏం లేదు. వాస్తవానికి ధర్మాపురి అరవింద్ గారు నీట్గా గుండేసుకొని కనబడితే నేను బుద్ధిజం అనుకున్నా. బుద్ధి తక్కువ ఈసంతో ఈరోజు జిల్లాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రోటోకాల్ లేకుండా బాధ్యత రహితంగా ఎంపీ అనేటటువంటి స్థాయి మార్చి పదజాలం వాడుతూ రాజకీయాలు అంటేనే బూతులు మాట్లాడుకునేటంత స్థాయికి ఈరోజు రాజకీయాల్ని దిగజార్చినటువంటి చరిత్ర ధర్మాపూర్ అరవింద్ గారికి ఉంది. ఒకటే ఒకటి మేము చెప్తున్నాం, దేవాలయాల్లోనైనా అవినీతిని విడనాడండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేం చెప్తున్నాం, దేవాలయాల దగ్గర అయినా సరే కనీసం రాజకీయం చేయకుండా ఆగండి మీరు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు సిద్దిలగుట్టకు అంత ప్రసిద్ధి వచ్చిందంటే, ప్రాధాన్యత వచ్చింది అని అంటే, రాష్ట్ర మంత్రులు సైతం సిద్దిలగుట్ట మీదకి వస్తున్నారు అని అంటే దానికి ఏకైక కారణం ఎమ్మెల్యే జీవన్ రెడ్డన్న గారు చేసినటువంటి కృషి. దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్రం అంతా కూడా సిద్దిలగుట్ట వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీలో కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సిద్దిలగుట్ట గురించి ప్రస్తావన తీసుకొచ్చే డబ్బులు కావాలని మరి 8 కోట్ల రూపాయల శాంక్షన్ చేయించుకొచ్చి ప్రజలకు దేవునికి అనుసంధానం చేయడానికి ఆ రోడ్డును అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేనటువంటి ధర్మాపూర్ అరవింద్ గారిని ఏ పాటిగా ఊహించుకోవచ్చో నేను ఆర్మూర్ మండల ప్రజల్ని కూడా నేను ఆలోచించుకోమని నేను చెప్తున్నా. దేవుడి పేర రాజకీయం చేస్తున్నది, దేవుడి దగ్గర రాజకీయం చేస్తున్నది ధర్మాపూర్ అరవింద్ గారే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇదే ధర్మాపూర్ అరవింద్ గారు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి అలా రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నా బండి సంజయ్ చెప్పుదామన్నా మన గ్రామాలలో ఒక
సామెత ఉంటుంది. చిన్న పిల్లగాడు ఏమన్నా తప్పు చేస్తే ఆ పిల్లగాడు నిలబడి యూరిన్ చేస్తుండ అని చెప్పేసి ఆ పిల్లగాన్ని మందలిస్తే వాడు తిరగబడ్డాడు తిరగబడ్డాడు అని చెప్పేసి వాళ్ళ తండ్రికి చెప్పుదామని పోతే వాళ్ళ తండ్రి తిరుక్కుంటా యూరిన్ చేస్తుండట. అది అట్లున్నది వీళ్ళిద్దరిది, మన ధర్మపుర అరవింద్ గారిది, బండి సంజయ్ గారిది. ఇందులో వీళ్ళిద్దరి మధ్య ఇంకొక కథను వినయ్ రెడ్డి. నిన్నటి రోజున ఏం జరిగిందో తెలియదు, ఏమైందో తెలియదు, కేసీఆర్ గారు అన్నటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. కానీ ఆర్మూర్లో వాళ్ళకి చేయాలనిపిస్తే కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం, అంటే సందర్భోచితంగా, అంటే సందర్భం లేకుండా కూడా విమర్శలు చేయడం, కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, అభివృద్ధి అంటే కళ్ళుండి చూడలేకపోతున్నటువంటి మూర్ఖులుగా ఈరోజు వీళ్ళు పేరు పొందుతున్నారు. జీవన్ రెడ్డి అన్న జోలికి వస్తే ఎక్కడ కూడా సహించేది లేదు. అది అరవింద్ అయినా, బండి సంజయ్ అయినా, వినయ్ రెడ్డి అయినా, ఎవరైనా సరే అభివృద్ధిని, జీవనన్నపై విమర్శలు చేయడము అని అంటే అభివృద్ధి పైన విమర్శలు చేయడమే. జీవనన్న పైన విమర్శలు, జీవనాన్ని అడ్డుకోవడము అని అంటే అభివృద్ధిని అడ్డుకోవడమే తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు జీవనన్న తెస్తున్నట్టుగా మీరేమన్నా నిధులు తీసుకురండి. మీ అయ్యా 20 ఏళ్ళు అధికారంలో ఉండే, నువ్వు వచ్చి 2 ఏళ్ళైంది, 2 ఏళ్లలో మీ అయ్యా 20 ఏళ్లలో నువ్వు వచ్చిన 2 ఏళ్లలో సిద్ధుల గుట్ట గురించి ఒక్క నిమిషమైనా ఎవరన్నా ఆలోచించారా అని చెప్పేసి నేను సందర్భంగా ధర్మపుర అరవింద్ గారిని నేను కోరుతున్నా, అడుగుతున్నా. ఈ 2 ఏళ్ల నుంచి నువ్వు ఎక్కడ పడుకున్నావు, నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి, నువ్వు ఏ చేస్తున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు అక్కడక్కడ మాట్లాడితే నడిచిందేమో కానీ ఆర్మూర్కి వచ్చి జీవనాన్న మీద మాట్లాడితే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సిద్ధుల గుట్ట మీద రాజకీయం మానుకొని ఇచ్చిన హామీల్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయు. జీవనన్నతో పోటీపడు, ఎక్కడ పడతావు, నిధులు తీసుకురావడంలో ఉంటే పోటీపడు తప్ప అడ్డగోలుగా ఇష్టరీతిన పదజాలం వాడితే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి ఇక్కడ జీవనన్న సైన్యం ఆర్మూర్లో ఉంది, ఉంటుంది, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోమని హెచ్చరిక చేస్తూ, ఇది అరవిందే కాదు, బండి సంజయ్ అయినా, వినయ్ రెడ్డి అయినా, ఇంకెవరైనా సరే జీవన్ రెడ్డి అన్న మీద ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను.